నమస్తే అండి, నేను సీతారత్న కుమారిని. నాతో సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. ఈ రోజున పోలింగ్ నిన్న ముగిసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, నిన్న పోలింగ్ ముగిసే సమయానికి అంటే 6 గంటల నుంచి 12 గంటల వరకు రాత్రి మధ్యలో ఈ 6 అవర్స్లో ఏం జరిగి ఉంటుంది, ఏం జరగడానికి అవకాశం ఉంది, ఎన్నో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. దీని గురించి మనం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు నిన్న 6 నుంచి 12 o'clock వరకు ఓటింగ్ జరిగింది, మంచి పర్సంటేజ్ 81% వరకు జరిగింది. అయితే ఈ మధ్యలో ఏదో జరిగింది అనే ఒక అనుమానం అయితే మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. దీన్ని ఏం జరుగుంటుంది, ఏం జరగడానికి అవకాశం ఉంది, మీకు మీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ మీ జర్నలిస్టుల మధ్యన కానీ మీకు మధ్యన కానీ ఏమైనా ఉంటే కనుక మీరు షేర్ చేస్తారా? అంటే ఒకటి ఏంటంటే, పోలింగ్ అనగానే మార్నింగ్ 7 నుంచి 6 వరకు షెడ్యూల్. ఈ షెడ్యూల్ లోపల ఎలాంటి అనుమానాలు ఉండవు. ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంటుంది. అయితే 6 తర్వాత కంటిన్యూ అయ్యేటువంటి పోలింగ్ బూత్లు చాలా ఉంటాయి. అంటే ఈ సెక్యూరిటీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అంటారా? ఉంటాయి, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి. కాకపోతే 6 తర్వాత సిసి కెమెరా అన్ని ఉంటాయి. 6 తర్వాత జరిగేటువంటి పోలింగ్ మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. అవును, వింటున్నాము. దానికి కారణం ఏంటంటే, 2018లో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 తర్వాత నుంచి నైట్ 10 వరకు పోలింగ్ జరిగింది. పర్సంటేజ్ అనౌన్స్ చేయాల ఆ రోజున. ఆల్మోస్ట్ 2 డేస్ తర్వాత పర్సంటేజ్ అనౌన్స్ చేశారు. ఆ రోజు సాయంత్రం మేము 62% అలా ఇచ్చారు. ఒక 2% అటు ఇటు ఉంటుంది, మొత్తం కన్సాలిడేట్ చేసి ఇచ్చేటప్పుడు వెరీ నెక్స్ట్ డే ఇస్తారు జనరల్ గా. కానీ 2 డేస్ తర్వాత ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 74 or 75 ఇచ్చారు అప్పుడు. ఎందుకని ఇచ్చారు? ఇస్తే సీన్ కట్ చేసి తెలంగాణలో 2018లో బీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చింది. దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఎలక్షన్ కమిషన్ అడిగితే, ఆ రోజు నవీన్ మిట్టల్ అనుకుంటా ఎక్సర్సైజ్ మొత్తం, ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ ని జర్నలిస్టులు అడిగారు, ఏంటి సార్ అనూహ్యంగా 10% పెరిగింది, ఏం జరిగింది, అసలు 10% పెరిగింది ఏంటి అని అడిగారు. వితిన్ స్పాన్ ఆఫ్ 6 to 10 వితిన్ 4 అవర్స్ లో 10% ఎలా పెరుగుతుంది సార్ అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన సారీ చెప్పాడు, బహిరంగ సారీ చెప్పాడు మీడియాలో, బహిరంగ చెప్పాడు. దాదాపు 5 లక్షల ఓట్లు దొంగోట్లు పడ్డాయి. ఓ మై గాడ్, బహిరంగ సమాపణ చెప్పాడు. రికార్డ్ ఆన్ రికార్డ్ బహిరంగ సమాపణ చెప్పాడు. ఇది చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గురువు కేసీఆర్, కేసీఆర్ ఏదైతే మ్యానిపులేషన్స్ కొన్ని కొన్ని చేశారని చెప్పేసి మనకు రికార్డు ఉందో, అంటే ప్రజల్లో నాణుతుందో, ఇతను అతనికి గైడెన్స్ ఇచ్చుంటారు కదా అనేటువంటి మొదటి నుంచి ఉంది. ఎందుకంటే 2019లో అన్ని రకాలుగా సామ దాన భేద దండోపాయాలు అన్ని కూడా అన్ని ఆయనకి అందించారు. అన్ని రకాలుగా ఆయనకి సపోర్ట్ నిలిచాడు జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి కేసీఆర్ వల్ల ఆ రోజు సీఎం అయ్యాడు ఆయన. అన్ని రకాలుగా ఇక్కడ నుంచి టెక్నికల్ గా ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా తర్వాత వాళ్ళిద్దరి మధ్య బలమైనటువంటి ఇచ్చిపుచ్చుకున్నాడు కిట్వకో, అటు పొలిటికల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ అన్ని రకాలుగా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈయన 2023 ఎన్నికల్లో ఓడిపోయాడు కేసీఆర్. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏపీలో గెలవాలి కేసీఆర్ కి. అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోతే 2 లెక్కలు తీగిపోయినటువంటి పక్షిలాగా ఉండే అవకాశం ఉంది రాజకీయంగా. రాజకీయంగా వీక్ అవుతారు రాజకీయంగా. సో కాబట్టి అక్కడ కేసు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని ఎవరైనా మొదట కోరుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే కేసీఆర్, వాళ్ళ ఫ్యామిలీ. సో అందుకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని చెప్పి ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఆ ప్రాక్టీస్ ఏమైనా అక్కడ పనిచేసిందా, ఈ ప్రాక్టీస్ అక్కడ ఏమైనా చెప్తారా? అదే కదా ఇప్పుడు భయం, అదే అనుకుంటున్నారు అందరూ. సో దాంతో ఇప్పుడు 6 నుంచి 12 వరకు పైగా ఏపీలో జరిగింది ఎలక్షన్. ఎలక్షన్ జరిగింది కాబట్టి పర్సంటేజ్ కూడా ఇప్పుడు 74 నుంచి ఇప్పుడు 82 అయింది. సో కాబట్టి ఇక్కడ ఏమన్నా మ్యానిపులేషన్ జరిగిందా, దొంగ ఓట్ల వ్యవహారం నడిచిందా అనేటువంటి అనుమానాలు వెంటాడుతున్నాయి. ఒకవేళ నిజంగా అట్లాగే జరిగి ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినట్టే కదా, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ కూడా అయినట్టే.
సో దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? ఒకటి అదే 2018తో పోల్చుకుంటే అక్కడ కూడా ఇదే జరిగి ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ కి అసెంబ్లీకి 2 ఎలక్షన్స్, 2 ఓట్లు ఒక్కొక్కరికి. సో 2 మిషన్స్, 2 మిషన్లకు ఓట్ వేయాలి కాబట్టి లేట్ ప్రాసెస్ ఒకటి. 2, సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఈవీఎంల మీద అనేక సందేహాలు వ్యక్తం చేసినప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చింది, వీలైనంత వరకు మీరు ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ చేయండి. ఇప్పుడు వీవీప్యాట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్, ఇంత ముందు 3 సెకండ్స్ 4 సెకండ్స్ ఉండేది, దాన్ని 7 సెకండ్స్ పెట్టండి అని. సో 7 సెకండ స్ పెట్టినప్పుడు అది చూసేంత వరకు కూడా వీళ్ళు బటన్ నొక్కినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ సింబల్ మీద అయితే బటన్ నొక్కారో ఆ సింబల్ వస్తుందా రాలేదా అని చూసుకుంటున్నారు, చూసుకొని బయటకు వస్తున్నారు. సో 2 ఓట్లు వేసేది ఒకటి, ప్లస్ ఇది బటన్ నొక్కేది ఒకటి. సో ఈ కారణంగా డిలే అవడంతో పాటు అక్కడ మీకు ఓటర్స్ ఒక రకంగా అది ఒక జాతర లాగా వచ్చారు. పట్టుదలగా ఇండివిజువల్ గా వచ్చారు. అక్కడ 45-46 డిగ్రీల ఎండలో కూడా నుంచొని వాళ్ళు ఓటేశారు. సో నేను కూడా వెళ్ళాను. అసలు విచిత్రం ఏంటంటే నేను వెళ్ళినటువంటి ప్లేస్ ఇంటీరియర్ ప్లేస్, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇంటీరియర్ ప్లేస్ ఏదన్నా ఉందంటే నేను వెళ్ళిన ప్లేస్. సరే నేను మార్నింగ్ వెళ్ళి ఓటేసి ఇమీడియట్ గా వచ్చేద్దాం రిటర్న్ అవుదాం అని చెప్పి నేను వెళ్ళా. 7కి వెళ్ళా. 7కి వెళ్తే మీరు నమ్మరు, 60-70 మంది ఉన్నారు. సరే నేను అది అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి ఎప్పటికప్పుడు నేను పోయి ఇంట్లో కూర్చొని ఏసీ చేసుకుని కూర్చొని ఫోన్ చేస్తుంటే లేదు ఇంకా ఉన్నారు అని చెప్తే లాస్ట్ కి ఇప్పుడు 4-5 గంటల దాకా వెయిట్ చేసి వేసాం. సో అది అనేది డిలే అవుతుంది అదొకటి. రెండేంటంటే 6-12 ఇదంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నిదానంగా వెళ్దాంలే అనేది ఒకటి. అక్కడ ఏంటంటే డైలీ లోకల్ గా ఉండే డైలీ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళేమో మార్నింగ్ టైం ఓట్లు వేసుకుని వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చేటప్పటికి కొంత వీళ్ళంతా కొంత బయట కొంచెం ఎండ వేడి తగ్గిన తర్వాత నిలబడినటువంటి వాళ్ళు అనుభవంగా వచ్చేసారు బయటికి. సో క్యూలో ఉన్నప్పుడు మీకు ఎంత టైం అనే కానీ కంప్లీట్ చేయాలి. సో మిడ్ నైట్ దాటిన తర్వాత కూడా జరిగినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కంప్లీట్ అవ్వాలి అది, కంప్లీట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరిది వేయించాలి విత్ఇన్ టైం లోపల. కాబట్టి అదొక డిలే ప్రాసెస్ నడిచింది. అయితే దీన్ని వైసీపీ అనుకూలంగా భావిస్తుంది, లేడీస్ అందరూ వచ్చేసారు, ఎక్కువ మంది లేడీస్ కనిపించారు ఈవినింగ్. సో మాకు ఫేవర్ గా ఉంది, సో మేము వాళ్ళకి లబ్ధి చేకూర్చాం కాబట్టి మాకేస్తారు అని చెప్పేసి అన్నారు వాళ్ళ అభిప్రాయం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే మేము ఆల్రెడీ సూపర్6లు బాగా పనిచేసాయి, సో బస్సు ఒకటి ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, తర్వాత ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి 1500 రూపాయలు, తర్వాత 15,000 రూపాయలు చదువుకునే ఆడపిల్లలకి ఇట్లా చెప్పారు. సో ఇవన్నీ కూడా పనిచేసాయి, లేడీస్ అందరూ కూడా వచ్చేసి ఓట్ చేశారని తెలుగుదేశం చెప్తుంది. సో కారణం ఏదైనా కానీ పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి లేదా డిలే కావడానికి కారణం అది. తెలంగాణలో మాదిరిగా 2018లో మాదిరిగా దొంగ ఓట్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దొంగ ఓట్ల మీద పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. తిరుపతి బయ్యాలసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి విపక్షాలు బాగా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో దాదాపు 15-20,000 ఓట్లు దొంగ ఓట్లు తీసేయించారు ముందే. సో కాబట్టి ఆ ప్రాక్టీస్ ఛాన్సే లేదు. అందుకే తెలంగాణలో 2018 ఎలక్షన్ తో పోల్చుకొని ఇదేదో చేశారు అనుకోవడానికి లేదు. చాలా క్లారిటీ గా గ్రౌండ్ ఉంది కాబట్టి అది అనుమానాలు పడాల్సిన అవసరం లే. అనుమానాలు పడే వాళ్ళకి ఎందుకు లేట్ అయింది అనే దానికి మనకి రీజన్స్ కనిపిస్తుంది. ఇదండి సిఎస్ రావు గారు చెప్పింది ఏంటంటే అనూహ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్లతోటి ప్లస్ అక్కడ 2 అసెంబ్లీకి పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో ప్రాసెస్ కొంచెం డిలే అవ్వడం, ఒక ఓటర్ యొక్క పర్సంటేజ్ పెరగడము కంటిన్యూస్గా ఉండడం వలన దీనికి టైం పట్టింది, దానివలన ఎక్స్ట్రా అవర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మెయిన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఓన్లీ ఓటర్
మెంబర్స్ పెరగడం వలన రెండు ఎలక్షన్స్ రెండు ఎంపీ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడం వలన ఈ డిలే అవడానికి ప్రధానమైన కారణం. అది కాకుండా ఇంతకుముందు జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా చర్యలు తీసుకుంది కాబట్టి అవకతవకలు జరగడానికి అవకాశం లేదు అనేది వెలిపించారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రావు గారు.